హాయ్ అన్న, వెల్కమ్ టు హీరన్న పొలంలో కష్టాలో. ఇప్పుడు 3 ఎకరాలు అదే కొలువు దీని కలబడేమే, ఎవరేం కూలీలు వచ్చారు అంతా మామే. నేను కూడా భూదిని పోయి ఉంగలా, కానీ నేను భూదిని పోయి ముందరగా మా వాడు చూడండి ఎట్లా చేస్తాడో. అదేం పాల, అదేం పాల, మరి నీళ్ళ దాకా నీళ్ళ దాకా అన్న, పాల దాకా అంట కుదిరేకండి. మా కళ గొర్రె పిల్లలు ఇట్లే పిలిచేది. తాగలేదు దేవుని గుళ్ళో పోయి కలిసి పువ్వులు తింది అంట. గడ్డి తినమంటే దేవుని గుళ్ళో పువ్వులు తింటది, అది గడ్డే చెరు తిందు. గుడిలో పోయి కలిసి ఏం చేస్తుంది దాదా? ఏ తిరదా, బెడికి బెడికి తిరా. ఇది మరి కాయలు మరి బయలుదాయా అట్లా పెట్టి కాజు లేదు తిగుడు సాంబే. నీ ముట్టుకుడతానే కొడక. అట్లా దేవుని గుళ్ళవి అది గాజులు కానీ ఆ కుండ లోపల ఉండే కుండలు కానీ వాటిని మనం దేవుళ్ళగా కొలుస్తాం కాబట్టి వాటిని అసలు ముట్టినిచ్చలేము. పిల్లలు కానీ ఎవరైనా కానీ పాకూడదు. కానీ ఏం చేస్తా, ఈ పిల్లలు ఎంత చెప్పినా కూడా వింటారు. మరి ఏం చేస్తా, భూదిని వచ్చినా ఒక మునం కూడా వెళ్ళినా కావాలంటే చేతులు ఇంకా ఇప్పుడు చూసారు కదా ఎట్లా మునం అట్టుకున్నది. మా వాళ్ళు కూడా ఇంకొక మునం వెళ్ళారా, అంటే మునం అంటే ఇటు కాదు ఏక మునం వెళ్ళాలే. కానీ ఈ మావుడు చూడు ఎంత సిద్ధి చేస్తాడు వీడు. నోట్లా పెట్టుకుంటా, నోట్లా మొందదే పెట్టుకునేటి ఇప్పుడు పెట్టుకుంటానంటే కదా. ఏ నిజం చెప్పా, పెట్టుకోలేవు కదా సిద్ధంగా. అక్కడ నువ్వు ముందర అది తే నువ్వు ముందర ముందే అది ఒక ఆడపెట్టా. యాక్టివ్ పర్ఫార్మెన్స్ అప్పుడు తెచ్చుకునే ఇంకా ఎన్ని ఉంటా. ఈ పిల్లలంతా ఒక్కసారి తినే చెట్లు కింద చూసారట, సారసారి కాటకే పోదామంటారు. ఈరోజు నెక్స్ట్ రోజు, ఈరోజు నా కొడుకు వచ్చి వెళ్ళా, ఇంక నేనైతే భూదిని వచ్చే తలకలు మా వాళ్ళు ఇంకా ఆటో వరకు పోయారా. ఇప్పుడు పోయి వాళ్ళు తొందరగా కలుసుకున్నాలే, లేదంటే వాళ్ళు ముందు మునుగు వెళ్ళేటట్లుంటారు. ఇంకా ఇదిగో పొప్పకాయ చెట్టు, ఈ చెట్టు ఎక్కేసి కాయలు కూడా తెంపినలే. ఆగా అసలు బూజు బూజు ఉండవు, కింద తెంపిన కాయలు కూడా సేమ్ అట్లేగా, ఇవే బూజే ఉండవు. కానీ ఎర్ర మాగేవే కొద్దిగా బాగా మాగేవే అనుకున్నాను. లోపల అదే పైన బూజు ఉంటే లోపల ఎట్లుండవు, కోసుతామని కలిసి తెంపానా. మరి లోపల అదే దాన్ని చూడాలా, బాగుంటుంది తినాలా. ఎందుకంటే పప్పకాయలు అసలు ఈ కాలం తగినట్లు మా కాడ పప్పకాయలు అప్పుడు ఉండి, కానీ ఇప్పుడు అసలు పప్పకాయలే లేవు. ఇంకా 5 కాయలు తెంపాను కదా, ఈ 5 కాయలన్నా ఇది ఎర్రగునింది, అదే కోసి చూస్తాము లోపల బాగుంటుంది తినేటలా. ఇదిగా ఫోన్ పైన ఇట్లున్నా లోపల మటుకి బాగుండవా, కడుక్కోవాల్సి ఉండే కడుక్కొని తింటే కడుక్కుందన్న తిప్పలేం కడుక్కోసే. వాళ్ళు కడుక్కొందండి అన్న కూడా నేను ఎన్నుకున్నట్లు అదే కరువులో ఉన్న తిరలక్క ఎట్లా తింటాను. కరువు అనేది కరువు వచ్చేది మాకి. అప్పుడు ఈ ఆట ఈ చెట్లు మా చేనులో ఒక 7-8 చెట్లు ఉంటుండే, అసలు తిన్నా కూడా సమస్య ఉండలేదు. రోజు 2-3 పండ్లు తింటుండే మేము. అట్లా అది ఇప్పుడు ఒక్క చెట్టు కూడా లేదు. ఇది కూడా మా చేను పక్కన ఆ మామూలుది, ఆ మామూలుతో ఒకటే ఉండేది చెట్టు. ఇప్పుడు దానికి ఒకటే కాసింది, దానికోసమే ఇప్పుడు శంగం రోజు అనమాట తినికేసి, దానికోసమే అంత ఆశ తినింది. కాయ ఎట్లు ఉండదంటే టేస్టు నిజంగానే సూపర్గా ఉండే. ఎందుకంటే పైన అది బూజు ఉండే, కానీ లోపల మట్టుకి చాలా టేస్ట్ ఉండే కాయ మట్టుకి. ఎంతనగానీ ఇట్లా న్యాచురల్గా మందులు కొట్టుకున్నట్లు మామూలుగా వండినవి ఎంతనగానీ టేస్ట్ టేస్ట్. కానీ ఇదోటే మాకు అదే ఇవి కూడా కొద్దిగా గట్టిగా ఉండవు, గట్టుకున్నా ఏం పర్లేదు. పైన తోలంటే మడుసుము చెక్తే మడుసుము లోపల ఒట్టి కవరునట్ల ఇంకా సూపర్ ఉంటుంది తినేకి. కానీ మరి ఇది లోపల చూస్తుంటే అసలు కొద్దిగా ఇది బాగలేదనమాట, కొద్దిగా కిర్రగా ఇదే, అదేం బాగలేదు. ఇదొకటే బాగుంది, ఇంకా వీటిని ఇంకా కోసి బాగా చీల్చి చూడాలా. పైన ఎర్రగైతే ఒట్టుకోరునట్లు ఉంటుండే, భలే ఉంటుండే ఇట్లా మా ఇంటికి పైన పూజి పడుకు. గయ్యది బాగలేదు, గయ్యది బాగలేదు, ఇంకా మాగిలేవు బాగలేవు కదా ఇంకా అది ఒక రోగ వచ్చేది. ఇంకా చెట్టుని చూడండి, అసలుగా ఎంత బూజు బూజు కాయలకి అసలుగా ఏం రోగం అనల్లా. కాయలకి ఆ తీరు బూజు వచ్చి కాయలు అసలే చెడిపోతావు. ఎక్కడ ఏం పప్పకాయలు కూడా పండుతామ్మా ఇప్పుడు కాలం తగినట్లు. అప్పుడు శనా పండుతుండే ఇట్లా న్యాచురల్గా పప్పకాయ చెట్లు. టైం వచ్చేసి ఇప్పుడు 4 అయ్యేదే, మరి ఇప్పుడు తిప్పు మునుము ఈ టెంకాయ చెట్లు తగ్గితే ఇంకా
మా పైడి ఇస్తుంది. ఇంకా ఇప్పుడు ఆ కూర ఏంటో చూపిస్తానంటే అది గడ్డి కాదు ఆకుకూర. ఇంకా అది ఏం కూర అంటే రాజకూర అంటాము. రాజకూర అంటే దాన్ని బాగా తింటారు. మా కొద్ది ఎక్కువ దాన్ని బ్రాహ్మీణులు ఎక్కువ తింటారు. మా ఊర్లో ఉన్నారు బ్రాహ్మీణులు, మేము వాళ్ళని సామాన్లు అంటాము, మాకు బాగా పరిచయము. వాళ్ళ కోసం మా అమ్మ బాగా నీట్గా ఉన్నిందని మడసం మెరకండి అంటది. ఎందుకంటే మేము కొద్దిగా అంత హైదరాబాద్లో ఉన్నా కూడా మాకు సరిపోతాలే, కానీ వాళ్ళు కొద్దిగా నీట్గా అది ఉండేది, దానికోసం మడసం పెరకాలంటారు. దానికోసం కొద్దిగా మడసంగా ఇదే కూరనే మడసం నీట్గా పెరికేసి ఒక్కదా పెడతాము. ఎంత అనగానే బ్రాహ్మణులు ఉండేది చాలా నీట్గా కదా, దానికోసమే మేము కూడా ఈ ఆకుకూర నీట్గా కనుకోవాలా. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 5 అవని ఇంకా వస్తుంది. ఇంకా మునుమతిగా ఈ మేరకి ముడితే ఇంకా అయిపోయా, ఇంకా ఇంటికి పోతారు ఇంక వాళ్ళు. ఇంకా నేను కూడా ఇంక 5 కాసి ఇంక ఇద్దరికి నీళ్ళు దాపుకొని మేత అవలు కట్టుకున్నాలా. ఇంకా ఇప్పటికైతే పోదాం. ఇంకా ది నెక్స్ట్ డే నేను ఇప్పుడు వీడియో తీసేది పొద్దున్నే కాదు మధ్యాహ్నం పూట. మధ్యాహ్నము 2 గంటల అప్పుడు నీళ్ళు దాపుకొచ్చి ఇద్దరికి మేత వేసాను. చూడండి ఎట్లా తింటావు నూరగడ్డ ఎద్దులు. ఇంకా ఇవేం తినవు, ఏంటి తినవు, తినుకుంటే ఏమైనా ఇప్పుడు తిని నీళ్ళ కొంచెంసేపు దుమ్మార్చుకునే దానం తింటే తింటావులే. ఇంకా ఈ రోజు ఎదిగిన ఒక్కరోజు ఒక్కరిని తోలుకొచ్చుకుని తింటాం కదా 2 రోజులు. ఈరోజు 3 వచ్చారా, ఎందుకంటే తొందరగా ఎఫ్ఐ కొట్టుకుందామని. అక్కడ పైన ఇంకా 2.5 ఎకరాలు మీరు చెట్టు ఉండదు కదా, దాన్ని కొలుపు తీతామని. ఇంకా ఇక్కడ ఇంత అయిపోయేదా, ఇది కూడా అయిపోయేది అక్కడ కొలుగా. ఇప్పుడు ఏం లేదు, ఇక ఈ ఏక మీడు ఒక 4 జాలు ఏమి ఉండవు. ఇది ఇంకా ఇప్పుడు ఒక 2 మునాలతోనేమో ఈ 2 మునాలు తీసి ఇంకా అక్కడ పెద్ద మీరు చెట్టుకు పోవాలా. ఇంకా యువతరానికి ఎన్నగేదా, యువతరానికి అయితే ఇప్పుడు పట్టిన మునాలు గడ్డి చూడు ఎట్లుండదుగా. ముందు చూస్తే అసలు గడ్డి అవో చెట్లు అవో ఉండవు. ఇప్పుడు చూడు కెన్ను చేసి తలకల చెట్లు ఎట్లా ఏర్పడేవునోగా. ఇప్పుడు అది అయిపోయేది, అది అయిపోయిన తర్వాతగా ఇది ఒక 3 గంటల అప్పుడు ఇక్కడ వచ్చామేగా. ఇక్కడ కొలుపు దీన్ని ఇంక తీస్తారు చూడు ఇక్కడ, అసలు తెల్లబడేదా మామూలు తెల్లతెల్లగా అట్లే పెరుకుతాము. ఇంక ఇది అయిపోయి మరి ఇది అన్నదులతోనో మరి ఇది తీసా, కానీ తెల్లబడేదిలే మామూలు గంటే. ఇంకా అయిపోద్ది ఇదేమంది, ఇంకా రేపటి తంత వస్తే ఇంకా అయిపోయాడు సార్ మొత్తం తీసేది. ఇంకా మరి ఎట్లా చేస్తారన్నా మరి ఇదేమంది. ది నెక్స్ట్ డే నేను ఇప్పుడు ఇది తీసేది నెక్స్ట్ రోజు ఏళ్ళతప్పుడు తీసానంటే 12 గంటల అప్పుడు తీస్తాను. ఇంకా ఇప్పుడు కతికినగా నిన్న యువతరంక ఎకరన్నర అయిపోయాడుచేదే, మరి ఇప్పుడు యువతరంక ఎకరాలనా, ఇదేమో ఒక 3 గంటల తలకలు అయిపోతానేమో. ఇంకా ఆ కొలుపు తీసేసేది 3:30 అయిపోయా. ఇంకా అందునుంచి తలగాయలు ఎరగి బయరి తలగాయలు ఎరేది కూడా తీసేయండిలే, అది ఎట్లా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూతురు. ఇంకా ఇప్పటికైతే ఇదే నా కష్టము. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకి సబ్స్క్రైబ్ చేసుకొని నాలంటను కూడా సపోర్ట్ చేయండి. అలాగే పిల్లలు ఎవరైనా ఉంటే మటుకి చదువుకునండి. ఈ వీడియోకి తింటే మళ్ళీ ఇంకా రేపటి వీడియోలో కలుద్దాం.